ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంతటి ఉత్కంఠను కలిగిస్తుందో అంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టించాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకోలేకపోయాయి. ఆంధ్ర ఓటరు తన ఓటుతో కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైండ్ బ్లాక్ అయి గ్రీన్ అయి రెడ్ అయిందని సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తాను ఒకటి తలిస్తే ఓటరు మరొకటి తలిచినట్లుగా వైసీపీ పరిస్థితి టోటల్గా రివర్స్ అయింది. నరాలు తెగే ఉత్కంఠ, ఓటర్ల నాడిని పట్టలేకపోయిన సర్వేలు, ఏపీ ఫలితాల్లో వార్ వన్ సైడ్, హేళన చేసిన వారికి చెంపదెబ్బ, వైసీపీ వ్యతిరేక ఓటు కూడగట్టిన పవనిజం, ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్, ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. జగన్ ప్రభుత్వానికి ప్రజలు టాటా బై బై చెప్పేశారు. అది కూడా మామూలుగా కాదు, చాచుపెట్టి కొట్టినట్టు చెప్పారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడారు. కూటమిని ఘన విజయం సాధించేలా చేశారు. మొదటి నుంచి వైసీపీ ఏ దశలోనూ కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం వార్ వన్ సైడ్ అయిపోయింది. టీడీపీ గెలుస్తుందని ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ మరీ ఇంతలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చెప్పినట్టుగానే వైసీపీని చావుదెబ్బ కొట్టారు. దాదాపు 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి హవా చాటింది. మొదట దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ నేతలంతా ఇళ్లబాట పట్టారు. కనీసం కంచుకోట అయిన రాయలసీమలోనూ వైసీపీ హవా చాటటం లేదు. జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలోనూ వైసీపీ ప్రభావం అంతంత మాత్రమే. కూటమి సునామీ ముందు వైసీపీ నిలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్ల సంఖ్య 18, కానీ వైసీపీ దాని దరిదాపుల్లో కూడా రాలేదు. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఎన్డీఏ కూటమిదే హవా. ఇక టీడీపీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో టీడీపీ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా బీట్ చేసింది. దీంతో పసుపు పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఉదయం కౌంటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూటమి ఆధిక్యంలో దూసుకుపోవటం మొదలుపెట్టింది. కూటమి విజయం సాధించినా వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని చాలా మంది నమ్మారు. కానీ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. వార్ వన్ సైడ్ అయిపోయినట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 90% మంది ప్రజలు కూటమికే జై కొట్టినట్టు ఫలితాలు స్పష్టం చేశాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైసీపీ కంటే జనసేన మెరుగైన ఫలితాలు సాధించింది. జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్ను ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్ను ఓడించటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే విధంగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీ దక్కించుకున్నారు. జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేయటం పైన తొలుత పలు విమర్శలొచ్చాయి. హేళన చేశారు. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేసినా 100% స్ట్రైకింగ్ రేటు ఉండాలని పవర్ స్టార్ క్యాడర్ కు సూచించారు. చెప్పినట్లుగానే 100% స్ట్రైకింగ్ రేట్తో పవన్ విజయం సాధించారు. జగన్ను గద్దెదించేందుకు టీడీపీకి జై కొట్టారు జనసేన. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకు ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది. వై నాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది. పవన్ ప్రకటన చేసినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ గంగ వెర్రులెత్తింది.
విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేనని బెంగపడింది. అప్పటి నుంచి పవన్ పై ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనకు ఆంక్షలు, పవన్ పర్యటనలకు అడ్డంకులు, అడుగు బయట పెట్టనీయకుండా పోలీసుల కాపలాలు, చివరకు అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనే వరకు వెళ్లటం, వైఎస్ఆర్సీపీ కాపు నాయకులతో రోజు తిట్టించటం, పావల కళ్యాణంటూ హేళన చేయటం నిత్య కృత్యమైంది. చివరకు పవన్ కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు. అయితే నా తిక్కకు ఓ లెక్కుందంటూ పవన్ ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించాలనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్ష పూనారు. పార్టీ శ్రేణులను ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకొచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్టు అక్కడే ప్రకటించారు. నాడు మొదలైన యుద్ధం నేటి కూటమి విజయంతో సమాప్తమయ్యింది.